na na ta 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 ta. పర్వాలేదే, ట్రైన్లో నిద్ర మాత్రం కలిపేశాను. ఇదే పర్ఫెక్ట్ అయిన కాక్టైల్. దీన్ని ఆ ఎలుక మంటలు తాగారంటే నిద్రపోతారు. ఇది మాత్రం తాగారంటే వాళ్ళు మైకంలో పడిపోతారు. ఆ తర్వాత హాయిగా చెట్లు నరుక్కోవచ్చు. అరే ఎలుకమంటులారా, మీకోసం నేను స్వీట్ అయిన సర్ప్రైజ్ తీసుకొచ్చాను. తేనె అది బకెట్ ఫుల్గా ఉందా? అలాగే అంతా తాగేసాయి. టేస్ట్గా ఉందనుకుంటే నిద్ర వస్తుందేంటి? ఒక్కడ పని పూర్తయింది. నువ్వు లేచిన తర్వాత ఈ చోట్ల ఏమీ ఉండదు. ఇంకా నన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. సూపర్ బియర్, సూపర్ బియర్. మాన్సర్ విక్, ఇప్పుడు నిన్ను అంతం చేయబోతున్నాను. ఈరోజు ఈ సూపర్ బియర్ ఆ మోసమైన మాన్స్టర్ని అంతం చేయకుండా వదిలిపెట్టదు. ఈ ప్రపంచానికి కావాల్సిన నెమ్మదిని ఇస్తాను. ఎప్పుడు చూడు. నిన్ను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నిద్ర మాత్రం కలిపాను కదా, ఈ సమయానికి నువ్వు నిద్రపోయి ఉండాలి. ఈ శుద్ధితో మిమ్మల్ని కొట్టబోతున్నాను. మీ పని అయిపోయింది. వాడు తప్పించుకున్నాడు. ఇప్పుడు దీంతో నిన్ను ఏం చేస్తున్నానో చూడు. దీంతో నిన్ను ఏం చేస్తున్నానో చూడు. ఆ
అరే ఇప్పుడే వీడ నిద్రపోతున్నాడు. సరే తమ్ముడు టాటా. నేనే సూపర్ బేర్. అరే ఎలకమంటే, పోయినసారి నేను పాపమనే వదిలేశాను, ఇప్పుడు నేను ఎక్కువ డోసు వేసేసాను, దీని తర్వాత నువ్వు చాలా దారుణమైపోతావు. అరే ఎలుకబంటి, మిస్టర్ ఎలుకబంటి, త్వరగా బయటకు వచ్చి ఆ తేనెని తాగండి. అవును, అది ఏం వాసన? అది నాకు తెలుసు, అది తేను. నేను తేను వాసుని ఎప్పుడు మర్చిపోలేను. పర్వాలేదే, మనం అనుకున్నట్టుగా ఇద్దరు ఒకేసారి తాగబోతున్నారు, త్వరగా త్వరగా తాగండి, అప్పుడే మీరు నన్ను ఇబ్బంది పెట్టారు. రే అన్నయ్య, దాన్ని ఇవ్వు. కాస్తాగు, ఈ తేనె వాసనే బాగోలేదు. బ్రాంబల్, మర్చిపోయావా? పోయినసారి నువ్వు తేనె తాగేటప్పుడు సూపర్ బియర్ కలగన్నావుగా. రే అన్నయ్య, అదిలాగా ఈసారి జరగదు. నువ్వు నా దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు, నేను అదే తప్పుని మళ్ళీ జరగనివ్వను. ఏంటా శబ్దం? నాకు తెలియలేదు. సరే రా, వెళ్ళి చూద్దాం. ఇది ఆ లాగర్ వికే కదా. ఏంటి వీడు లేవనంటున్నాడు, చచ్చాడా ఏంటి? అయితే నేను వైద్యం చేస్తాను. వీడి పని అయిందనుకుంటాను. మనము ఏం చేయాలి? మనం ఇప్పుడు మనకి అడవికి వీడి చాలా చెడు చేశాడు. వర్షం పడుతుంది తమ్ముడు. చెప్పి నోరు మూయక ముందే వచ్చేసింది. అన్నయ్య రారా, మనం ఇంటికి వెళ్దాం. సరేరా. ఈ వర్షంలో వారిని ఒంటరిగా వదిలేసి రాకూడదు. సరే. నువ్వు ఇక్కడే ఉండు, మంచి విషయం చేశాను. నువ్వు ఇక్కడ ఉంటే నీకేం కాదు. ఏంటి ఈ వర్షం ఆగేటట్టుగా లేదు. అదేంటి శబ్దం? ఏమైనా ఉన్నాయి తమ్ముడు.